ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంది అనేది అడుగుతాను. అంతకన్నా ముందు అత్తయ్య అనగానే పెళ్ళైన కొత్తలో ఏమైనా భయం ఉండిందా? అట్లేం లేదండి, నార్మల్గా మస్తుగా అనుకుంటారు. అది అంద మనకు తెలిసిందే, ఇంకా పెళ్ళవుతుందంటే అత్త అనేది టాపిక్ అయిపోతుంది. కానీ అట్లేం లేదు, ఎందుకంటే ఎవరైనా కానీ ఎవరికైనా కానీ కూతురు ఉంటారు, అత్త కూడా కూతురు ఉంటారు. మరి అత్త కూడా ఒకప్పుడు కోడలు కాబట్టి మా అత్తమ్మ అది అర్థం చేసుకొని ఎప్పుడు మాకేమి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు. పెళ్ళి కాకముందు అంటే ఆ క్షణం ఉంటుంది కదా అత్తయ్య అనగానే అమ్మో ఎలా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేవా? అంటే నేను 2-3 మంత్స్ నుంచి చూస్తున్నా కాబట్టి అదేం లేదండి, పోయింది. ఫస్ట్ అసలు మా అత్తమ్మతోటే మాట్లాడడం జరిగింది. నేను భయంతోనే పక్కుతున్నా. భయం ఎప్పుడు పెట్టుకోవద్దండి, నాకు అది మంచిగా అనిపించదు. ఎవరితోటైనా మనము ఎట్లుంటామో అట్లా ఉండాలి అంతేగాని భయంతో ఏది చేయొద్దు, రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ అనేది లవ్ అనేది ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఢీ కొట్టారు, మాటలు తూటాలు పేల్చారు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదండి, నేర్చుకోవడానికి కూడా టైం లేదు. నేను ఇట్లా రావడము పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వలేదా? నాకు అదే చెప్తున్నా కదా, నాకు ఎక్కడ టైం లేదు. కాకపోతే చూస్తున్నాం కదా, అది ఇంకా జనాలల్లోకి వెళ్ళి ఇంకా మా అత్తమ్మ అందరినీ చూస్తుంటే అదే. జాన్సీ రెడ్డి గారు తనంతర తానే ఎదిగిందా లేకపోతే మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఎందుకంటే మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి ప్రసారం టైంలో. ఎట్లా తను చాలా అంటే క్విక్గా గ్రాస్ప్ చేస్తుంది, క్విక్ లెర్నర్. సో తనకు ఆల్రెడీ ఆ స్పీచ్ అనేది ఉంది, ఎందుకంటే తను పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా బిజినెస్లో మాకు ప్రాపర్టీ మేనేజ్మెంట్ బిజినెస్ ఉంది అమెరికాలో. సో ఆ బిజినెస్లో నేను తను చేసేవాళ్ళము. సో అప్పుడు తన్ని బాగా అబ్జర్వ్ చేస్తాను కదా, అంటే ఫస్ట్ ఈ 5 ఇయర్స్ నుంచి. సో తనకు ఆల్రెడీ ఆ టాలెంట్ ఉన్నది బై బర్త్. సో కాకపోతే అంటే ఇంక నన్ను లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నా. అంటే మేము పొలిటికల్గా కొత్త, కానీ మాది మాది కాన్స్టిట్యున్సీ. సో మాకెప్పుడు లోకల్ ప్లస్ మేము 35 ఇయర్స్ నుంచి స్వచ్ఛంగా సేవ చేస్తున్నాను కాబట్టి ఈ లాస్ట్ 6 మంత్స్లో నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తను చూస్తూనే ఉంటుంది కదా, అంటే అత్తమ్మ వెళ్ళి ఏం చేస్తుంది అనేది తనే గ్రాస్ప్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే కూడా తను వచ్చినప్పటికీ టైం లేదు, ఎందుకంటే తను 25 డేస్ బిఫోర్ ఎలక్షన్ రోజు వచ్చింది. సో తను రావటము, నామినేషన్ చేయటము, మళ్ళీ క్యాంపెయినింగ్ పోవటమే సరిపోయింది. ఇక్కడ ఒక మాట అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే యశస్విని రెడ్డి మీరు అన్నారు ఎటువంటి ట్రైనింగ్ లేదు, తనందరూ తానే ఎదిగారని చెప్పి. టీవీలో తన ప్రచారం చూస్తున్నప్పుడు మీ మొహంలో చిరునవ్వు చాలా సందర్భాల్లో మేము చూసాం. అఫ్కోర్స్ మాకు కొన్ని కొంతమంది చెప్తున్నప్పుడు కూడా యూఆర్ ఎ ప్రౌడ్ మదర్ ఇన్ లా అని చెప్పి చాలా సందర్భాలు అన్నారని చెప్పి, ఏంటి ఏమనిపించింది ఫస్ట్ టైం తన స్పీచ్ చూసినప్పుడు? అరే ఏం మాట్లాడుతుందని భయం ఏమైనా అనిపించిందా, లేకపోతే చూసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్ ఆ టీవీలో తను చూసినప్పుడు? అంటే భయం కంటే కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం గెలుపుడు మనం గెలిసే కాడి కంటే కూడా మనం చేసుకోలేం, చూసుకోలేం యాక్చువల్గా. సో మన పిల్లలు అంటే ఇప్పుడు నేను తన్ని నా కూతురులాగానే భావిస్తాను కాబట్టి నా కూతుర్ని గెలిపించుకోవటం కూడా నాకు ఒక ఆనందంగా అనిపించింది. ప్లస్ మన అంటే మన జనరేషన్లోనే మన పిల్లలు ఎదుగుదల ప్లస్ మన పిల్లలు కెపాసిటీ అంటే ఇప్పుడు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూస్తున్నప్పుడు నాకే అంటే ముచ్చటగా అనిపించింది. అంటే తను ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత అంటే ఇప్పుడు ప్రజలు చూసి క్యాంపెయిన్లో తను వాళ్ళని అర్థం చేసుకోగలిగింది అనేది. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు చాలా వరకు పిల్లలైనా తను అంతలా ట్యూన్ అయిపోతుందని చెప్పి ఊహించలేదు. అందుకోసం ఐఎమ్ సో ప్రౌడ్ మదర్ ఇన్ లా. మదర్ అండ్ మదర్ ఇన్ లా. సో యు విల్ యాక్సెప్ట్ యాస్ మదర్ ఇన్ లా మదర్ బోత్? యా, గ్రేట్. యశస్విని రెడ్డి గారు కేవలం నేను దాని గురించి నేను ఒక మాట చెప్తాండి. ఒక బిడ్డ ఏదైనా మంచి పని చేసినా లేకపోతే బిడ్డని ఏదైనా మంచిగా ఏదైనా చేసినా కానీ తల్లి ఏ రకంగా అయితే గర్వించి తల్లి మొహంలో ఆనందం ఎట్లుంటుందో అట్లా మా అత్తమ్మ మీరు అన్నారు కదా చిరునవ్వు చూసినా అని, అది ఆ రకంగా అందరు అంటే ఈ బాండింగ్ ఎవరు ఇట్లా అనుకోరు కదా, అంటే మదర్ ఇన్లా డాటర్ ఇన్లా అనగానే ఏదో దయ్యాలను చూసినట్టు చూస్తారు అత్త కొడలు అంటే. అట్లేం లేదు, బిందెల పంచాయతీలు అట్లా అనుకుంటారు కానీ అట్లేం లేదు. మదర్ ఇన్లా డాటర్ ఇన్లా పంచాయతీ అన్నారు కదా, ఇంట్లో పంచాయతీ జరిగిందా?
అన్నమాట. ఇగోండి ఇప్పుడు మా మమ్మీ ఉంటుంది, మా చెల్లి ఉంటుంది, తల్లి బిడ్డలు అనుకోరా, అక్క చెల్లెళ్ళు అనుకోరా, అంటే మీరు కూడా అనుకున్నారు, ఏదైనా ఉంటే చెప్తారు కదా పెద్దవాళ్ళు, ఎప్పుడైనా చెప్తారు. ఇప్పుడు తల్లి బిడ్డకి ఏ రకంగా చెప్తుంది, బిడ్డ మంచి కోసమే చెప్తుంది కదా, ఆ రకంగా ఏమైనా ఉంటే చెప్తారు. అంతేగాని అట్లా గొడవలు అట్లా ఏం పెట్టుకోం మేము. అసలు ప్రతి తల్లి అంటే ప్రతి కుటుంబాల్లో ఉంటాయి, ఉండవని ఏమి కాదు, కానీ అది చిన్నయ్య పెద్దయ్య అనేది మన 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 మనల్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అది చిన్నదాన్ని సాగదీయద్దు పెద్దవరకు. సో మాకు ఒకవేళ ఏదన్నా ఉన్నా బయట వాళ్ళు ఎవరిని వచ్చి చెప్పినా కానీ మేము దాన్ని చెప్తాం, ఏమనంటే అది అవునా అట్లనా, లెట్స్ క్లియర్ఫై అని. ఎందుకంటే ఒక్కోసారి బయట వాళ్ళు కూడా ఏంటంటే అత్తాకోడళ్ళు మంచుకుంటున్నారని కూడా వాళ్ళకి అది ఉంటుంది. నేను ఇక్కడికి వస్తున్నా, బేసికల్గా బయటకు మాట్లాడుకోవడానికి అక్కడ కొంతమంది మాట్లాడితే ఈ అత్తాకోళ్ళు బయట బాగానే ఉంటారు కానీ లోపల తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఈ అడావిళ్ళు ఉంటాయని చెప్పి నిజంగా ఉన్నాయా? జంద్రెడ్డి గారు అంత పెద్ద ఏం లేవు, అంటే చిన్న చిన్న అంటే ఇప్పుడు ఏదన్నా మనకి ఏదన్నా వాళ్ళు వస్తారనో వాళ్ళు ఎట్లా ఉంటారనో లేకపోతే అలాంటి చెప్పుకుంటాం కానీ లేకపోతే ఈరోజు ఇది తప్పు జరిగింది. మేము క్యాంపెయిన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ డిస్కషన్ ఉంటుంది మాలో, ఏంటంటే ఒక ఈరోజు పలానా వాళ్ళు మనకి కన్ఫర్ంట్ అయ్యారు అలాని ఇష్యూస్ అని చెప్పారు, ఒక అది నిజమా కాదా, లెట్స్ అంటే లెట్స్ నెగోషియేట్, అంటే ఇప్పుడు అది మనం తెలుసుకొని అక్కడ ఎవరిని అడిగి నిజం ఏంటి అనేది అప్రోచ్ అవుదాం. ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇప్పుడు తను వచ్చిన దగ్గర నుంచి కూడా మేము స్వచ్ఛంగా సేవ చేసి అంటే చాలా ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీలో మేము చేస్తూ ఉన్నాము. సో అది తనకు చెప్పడం కూడా జరిగింది, ఏమనంటే మా జనరేషన్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మా పిల్లలే, మా కోడళ్ళు, మా అల్లుళ్ళు ఈ స్వచ్ఛంగ సేవ కూడా చేయాలి ట్రస్ట్ తరపున అనేది తనకి ఓపెన్గా మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ, ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా కానీ ఓపెన్గా మాట్లాడతాము, ఏదైనా తప్పు జరగకుండా మంచి జరిగినా కానీ ఓపెన్గా మాట్లాడతాం. సో ఈ మీరు అన్నట్టు ఓపెన్ డిస్కషన్లో అప్పుడప్పుడు కూడా డిషమ్ డిషమ్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో మళ్ళీ మనం ఆడుతాం, అలాంటివి ఏమైనా జరిగిందా మీకు? అంటే ఇప్పుడు ఒక విషయం మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్లో ఉందనుకోండి, నాకు ఎల్లో ఉంటుంది, తనకు వైట్ అనిపిస్తుంది, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, అంటే మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు అవి చిన్న చిన్న ఇప్పుడు మెయిన్ ఏంటి, ఇప్పుడు మన ఫ్యామిలీ రెస్పెక్ట్ ప్లస్ హౌ వీ ప్రజెంట్ అవర్ సెల్ఫ్స్ టు ద ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మన స్వచ్ఛంగ సేవ చేసేటప్పుడు కూడా మనము రైట్ థింగ్స్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సీరియస్ డిస్కషన్స్. ఇప్పుడు బిజినెస్లో కానీ సో ఇప్పుడు పెద్ద పెద్దవి మనం పట్టించుకోవాలి కానీ చిన్న చిన్నవి పట్టించుకోకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్న చిన్నవి జరిగినా కానీ మేము అందరం కూర్చొని కూడా ఓపెన్గా మాట్లాడి, అంటే ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు, వాళ్ళ హస్బెండ్ చిన్నోడు, మాకు ఇంకా పెద్ద కొడుకుంటాడు, మధ్యలో బిడ్డ ఉంటుంది. సో మా అందరం కలిసే ఉంటాం. అంటే ఇప్పుడు వీళ్ళు మేము కలిసి ఉంటాము, పెద్ద కొడుకు సపరేట్గా ఉంటాడు ఎందుకంటే వాళ్ళది వేరే సిటీలో, కూతురు కూడా వేరే ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి. బేసికల్ నాకు మీరు మాట్లాడుతుంటే మీ సంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు పాలిటిక్స్ అనగానే తల్లి లేకపోతే తండ్రి వీళ్ళ తర్వాత పిల్లలకు వస్తూ ఉంటుంది, మీ పెద్ద కొడుకు, మీ అమ్మాయి, మీ చిన్న కొడుకు వీళ్ళందరూ కాకుండా యశస్విని రెడ్డికి టికెట్ ఇప్పించాలని చెప్పి ఝాన్సీ రెడ్డికి ఎందుకు అనిపించింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. మా ఇంట్లో ఒకసారి ఝాన్సీ రెడ్డి గారి ఆన్సర్ తీసుకుందాం. అత్తమ్మ చెప్పినాక చెప్తాను. ఇప్పుడు మేమందరం కూడా అక్కడ పౌరసత్వం ఉండోళ్ళం, అమెరికాలో సిటిజన్షిప్ ఉండోళ్ళం. సో ఇప్పుడు నా సిటిజన్షిప్ నేను అప్లై చేసుకుంటేనే నాకు రాకుండా ఎట్లా చేశారు. సో ఇంకా నేను వేరే వాళ్ళని పిలిచినా కానీ అంతే అవుతుంది. మీ సిటిజన్షిప్ నా పేరు అనుకుంటున్నారా? ఎవరండి? ఆపోజిషన్ లీడర్స్. సో అది మాకు తెలిసి ఎవరు ఆపారో, ఎవరి ద్వారా పోయి ఆపిండో కూడా కానీ, బట్ సో అది ఆ రోజు ఆ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయగలిగారు. సో అది అందుకోసమని తనకి ఆ టైం కూడా లేదు. అంటే తనకి ఎక్కడ ఫ్యూ డేస్ బిఫోరే తెలుసు ఎక్కడ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది, ఇట్లా పౌరసత్వానికి రాలేదు. మేము లాస్ట్ మినిట్ వరకు కూడా వి ఫాట్ ద బ్యాటిల్. సో కాకపోతే అంటే వాళ్ళకి వాళ్ళ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి చేయాలి అంటే అసలు కనీసం మాకు నోటిఫికేషన్ కూడా రానివ్వకుండా చేశాడు. నర్బల్గా వచ్చినా కానీ రిటర్న్గా రానివ్వకుండా చేశారు. ఎన్ని రోజులు డిస్కషన్ జరిగింది ఇంట్లో? ఎవరెవరితో డిస్కషన్ చేశారు, లేదా డైరెక్ట్గా తనకే చెప్పారా నీకు టికెట్ అనుకుంటున్నానని చెప్పి? అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తనతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా వేరే వాళ్ళ మెంబర్స్ తోటి కూడా డిస్కషన్ అయింది. ఫస్ట్ తను వాళ్ళ పేరెంట్స్ అంతే ఫస్ట్ చేసింది. తర్వాత మా హస్బెండ్. సో ఎట్లా ఉంటుంది ఏంటి ఇట్లా అంటే ఇట్లా అవుతుంది కదా, మరి నామినేషన్ టైంకి అంటే టైం లేదు,
సో నామినేషన్ టైం వరకు వెయిట్ చేసాము, టైం లేదు. సో తను తీసుకొస్తే అట్లా ఉంటుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగలుగుతుందా లేదా మనకి, అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి కదా. అవును, మీరంటే ఒక ఈక్వేషన్ ఉంటుంది అంతవరకు. సో అట్లా డిస్కషన్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు కేపబుల్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్పెషలీ నేను రిలేషన్షిప్స్ కోసం చూడను, అంటే కేపబుల్లా కాదా కనిపించేద్దా. బట్ ఈ క్వశ్చన్ దగ్గర నేను అసిస్టెంట్ అడగాలి అనుకుంటున్నా. డిస్కషన్స్ జరుగుతున్నాయి, మీరంటే బిజినెస్ చూసుకుంటున్నారు, ఒక్కసారిగా మీ దగ్గర రాగానే నేనా పొలిటీషియన్ ఈ క్వశ్చన్ వరకు వస్తుంది, సేమ్ ఫీల్ ఉండిందా మీకు కూడా? డెఫినెట్గా అండి, సేమ్ ఫీల్ ఉంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడు నేను 2018 పాస్డ్ అవుట్ బ్యాచ్ బీటెక్, సేమ్ ఇయర్ మ్యారేజ్ అయింది, యుఎస్కి వెళ్ళడం జరిగింది, అక్కడ బిజినెస్ అంతా ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది. అట్లాంటి టైంలో పాలిటిక్స్ అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎవరి నుంచి వచ్చింది ఫస్ట్ ప్రపోజల్? సారీ, పాలిటిక్స్కి సంబంధించి, పాలిటిక్స్కి సంబంధించి అత్తమ్మ డైరెక్ట్గా అడిగారా? అడిగినారు. ఏమన్నారప్పు మీరు? అంటే ఎవరైనా టైం కన్జ్యూమింగ్ కదా, అది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కదా. చాలా చేంజ్. అందులో మా హస్బెండ్ యుఎస్ సిటిజన్, అక్కడనే పుట్టి పెరిగినారు. అతను కూడా చాలా పెద్ద చేంజ్ కదా. ఇప్పుడు మా పాప 3.5 ఇయర్స్, వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వలేము పాలిటిక్స్లో ఉంటే. అదంతా కొంచెం ఆలోచించడం జరిగింది. కానీ వాటన్నిటికన్నా కూడా అవి డెఫినెట్గా అది 100% పోతుంది. ఎన్ని రోజులు టైం తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకోవడానికి? ఏమైనా టైం అడిగారా? కొంచెం టైం పట్టింది అంతే. అరౌండ్ 1 డే 2 డే 2 డేస్ అంతే అనుకోండి, ఎంతో టైం పట్టింది. కాకపోతే ఇక్కడ జనాలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే, పాలకుర్తిలో అపోనెంట్ అనే వాళ్ళని లేకుండా చేసిండ్రు అన్నది అందరికీ తెలుసు. ఎవరన్నా పాలకుర్తి అనగానే నిల్చోవడానికి ఎవరు అంత సిద్ధంగా లేరు. బట్ రెడ్డికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తమ్మ నుంచి వచ్చింది. మా అత్తమ్మ వచ్చిండ్రు కదా ఫస్ట్. అయితే అట్లాంటి సమయంలో మా అత్తమ్మ వచ్చి అంతా గ్రౌండ్ నుంచి మొదలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బయటకు వచ్చే ఇది లేదు జనాలు భయపడే, ఎందుకంటే వాళ్ళని ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పి. మరి అట్లాంటిది ఇంకా అత్తమ్మ వచ్చినాక అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి క్యాడర్ అంతా బిల్డప్ చేయడం జరిగింది. అత్తమ్మకు రాలేదని అత్తమ్మ వెనక్కి పోతే వాళ్ళందరు ఇబ్బందికి గురవుతారు. అప్పటికే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందరూ ప్రజలకి ఇచ్చిన మాట కోసము మరి అట్లనే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎట్లా వచ్చిండ్రో వెనక్కి పోవద్దు ప్రజల కోసం అని చెప్పి ఉన్నారు. నన్ను ఒక చిన్న మాట, మీ ప్రచారం సమయంలో టక్క 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 ప్రచారంలో మాటలు వదిలిన యశస్విని రెడ్డి అత్తగారు పక్కన ఉన్నారని, అత్తమ్మ పక్కన ఉన్నారని కాస్త బెరుగ్గా ఉన్నట్టున్నారు. బెరుకేముందండి, బెరుకులేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ధైర్యం అంతే. నేను అదే చెప్తున్నా కదా, ఎక్కడైనా భయం ఉండద్దు, గౌరవం ఉండాలి, నేను దాన్ని నమ్ముకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.